హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉద్యోగానికి ఇంటర్వ్యూ అనగానే అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అంతకంటే ముందు ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులు తాము ఎంతవరకు ఉద్యోగానికి సరిపోతారో నిరూపించుకోగలుగుతారు. ఏ సంస్థలో అయినా ఉద్యోగం పొందాలంటే ఇంటర్వ్యూ తప్పనిసరిగా ఉంటుంది. ఎంపిక కోసం ఎన్ని రౌండ్లు నిర్వహించినప్పటికీ చివరిగా ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగం పొందుతారు. కొంతమంది ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ వారిలో సందిగ్ధత అలానే ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో చేతుల్లో వణుకు, గుండెల్లో దడ ఎలాంటి ముందస్తు కసరత్తు లేకపోవడం వంటివి చాలామంది అభ్యర్థులు చేసే పొరపాట్లుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దశగా ఆలోచించాలి. ఒకవేళ ఎంపిక కాకపోయినా చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేగాని ఏదో కోల్పోయాం అన్న భావనతో కుంగిపోకూడదు. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా సునాయాసంగా ఇంటర్వ్యూలో ఎలా విజయం సాధించాలో ఇప్పుడు చూద్దాం. రెజ్యూమ్ ప్రిపరేషన్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ప్రథమంగా చూసేది రెజ్యూమ్నే. రెజ్యూమ్లో ఇచ్చిన అంశాల మేరకు ప్రశ్నలు అడుగుతారు. అందుకే రెజ్యూమ్లోని అంశాలు పక్కాగా ఉండేలా చూసుకోవాలి. ఎవరిదో రెజ్యూమ్ బాగుందని దాన్ని యథావిధిగా కాపీ కొడితే నీకు లేని నైపుణ్యాలు కూడా పేర్కొన్నట్లు అవుతుంది. సంబంధిత అంశాల్లో ప్రశ్నలు అడిగితే చెప్పడం కష్టమవుతుంది. అభ్యర్థులు తమ నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను, అచీవ్మెంట్లను ఉన్నది ఉన్నట్లుగా రెజ్యూమ్లో తెలపాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగినా సులభంగా సమాధానం చెప్పవచ్చు. ఇంటర్వ్యూలో ఒకే రకమైన ప్రశ్నలు, పారిశ్రామిక, ఉద్యోగం, హోదా ఎలాంటిదైనా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు సాధారణంగా ఒకేలా ఉంటాయి. కానీ ఒక్కో అభ్యర్థి వారి వారి శైలిలో సమాధానాలు చెప్తూ ఉంటారు. వారు చెప్పే సమాధానాల ఆధారంగానే ఉద్యోగం వస్తుందా రాదా అన్నది తేలుతుంది. బలాలు, బలహీనతలు. ఇంటర్వ్యూలో బలాలు, బలహీనతల గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏ అంశమైనా మీకు ప్రతికూలం కాకుండా చూసుకోవాలి. అనవసర విషయాలు చెప్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. బలహీనతలు లేవని చెప్పడం వల్ల కూడా మీకు వచ్చిన నష్టమేమీ లేదు. సంస్థ గురించి అవగాహన. ఏ సంస్థ అయినా ఇంటర్వ్యూ సమయంలో తమ గురించి చెప్పమని అడగడం సహజం. దీనికి అనుగుణంగానే ముందుగానే సంస్థకు సంబంధించిన మౌలిక సమాచారం తెలుసుకొని ఉండాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో అడిగే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పవచ్చు. ఉద్యోగాన్ని బట్టి సమాధానం. ఉద్యోగానికి అనుగుణంగా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు లౌక్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. సంస్థకు ఎలా ఉపయోగపడతారు, మీ అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు సంస్థకు ఎలా ఉపకరిస్తాయో ఉదాహరణలతో వివరించగలగాలి. సంస్థ పురోభివృద్ధికి మీ సృజనాత్మకత తోడ్పడే విధానం చెప్పండి. విమర్శల స్వీకరణ. విమర్శలను సానుకూలంగా, దృక్పథంతోనే స్వీకరిస్తా అని చెప్పాల్సి ఉంటుంది. ఈ చిన్న చిన్నవన్నీ మీ లిస్ట్లో చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోండి. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.